ఏలూరు జిల్లా పోలవరం పోలవరం నియోజకవర్గంలోనే వారాహయాత్ర ఉంటుందని జనసేన పోలవరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ చిరి బాలరాజు అన్నారు. ఈ నెల 14వ తారీఖున ప్రారంభ కానున్న వారాహయాత్ర విజయవంతం చేసేందుకు జన సైనికులు భారీ సంఖ్యలో పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా సమస్యలు పరిష్కారం చేసే దిశగా వారాహయాత్ర సాగుతుందన్నారు. వారాహయాత్రలో భాగంగా 8 నియోజకవర్గాలలో పవన్ కళ్యాణ్ పర్యటిస్తారని తెలిపారు. అన్నవర సత్యదేవుని ఆశీస్సులతో వారాహయాత్ర మొదలవుతుందన్నారు. ప్రతి నియోజకవర్గంలో 2 రోజులు పవన్ కళ్యాణ్ నియోజకవర్గ సమస్యలను తెలుసుకుంటారన్నారు. వైసీపీ ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయని ఆయన అన్నారు. ఈ వారాహయాత్రకు ప్రజలు భారీగా తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పోలవరం మండల జనసేన పార్టీ అధ్యక్షుడు గుణపత్తి చిన్ని, జిల్లా సంయుక్త కార్యదర్శి పాదం కృష్ణ, మండల ఉపాధ్యక్షుడు తెలగంశెట్టి రాంప్రసాద్, కార్యదర్శి కనుమర్లపూడి నాగేశ్వరరావు, సామేలు బండిబాబి, ఉడత గణేష్, నాగిరెడ్డి నాగు, కార్యకర్తలు, జన సైనికులు పాల్గొన్నారు. ఆ దిశగా, ఆ సమస్యను పరిష్కరించే దిశగా ఈ వారాహయాత్ర ద్వారా ప్రతి ఒక్క ప్రజలను కలవడానికి ఆయన ఈ వారాహయాత్ర ప్రారంభించడం జరిగింది. అలాగే అన్ని నియోజకవర్గాల్లో కార్యకర్తలు నాయకులు భారీగా ఈ వారాహయాత్రను విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం. అలాగే పోలవరం నియోజకవర్గంలో కూడా వారాహయాత్ర ఉంటుంది. మీరందరూ కూడా ఎవరైతే కార్యకర్తలు నాయకులు ఉన్నారో వారందరూ కూడా సమయబద్ధం కావాలి. ప్రతి ఒక్కరు కూడా మన అధ్యక్షులు యాత్రని దిగ్విజయంగా పూర్తి చేసి ఇక్కడ ఉన్నటువంటి ప్రజానీకానికి మనం ఒక భరోసా, జనసేన పార్టీ తరఫున ఒక భరోసా కల్పిస్తూ రానున్న రోజుల్లో, రానున్న ఎన్నికల్లో మన పవన్ కళ్యాణ్ గారిని అలాగే మన నియోజకవర్గాల్లో ఉన్నటువంటి నాయకులందరినీ కూడా గెలిపించుకోవాలని కోరుకుంటున్నాం. అలాగే ఈరోజు చూసుకున్నట్లయితే వారాహి యాత్ర ప్రారంభం అయినప్పటి నుంచి కూడా వైసీపీ ప్రభుత్వానికి వెన్నులు వణుకుపడుతుంది. చనిపోయినటువంటి రైతులకి 1,00,000 రూపాయలు ఇవ్వడం కానీ, అలాగే సమస్యలపై మాట్లాడడం కానీ, అలాగే ఈరోజు చూసుకున్నట్లయితే క్రియాశీలక సభ్యత్వం ఏర్పాటు చేసి వారికి 5,00,000 రూపాయలు ఇవ్వడం కానీ, ఏ పార్టీ చేయని విధంగా ఈరోజు ఆ కార్యక్రమాలు చేసుకుంటూ తన సినిమాలు తీసినటువంటి సొంత డబ్బుల్ని ఈరోజు ఇచ్చినటువంటి గొప్ప నాయకుడు పవన్ కళ్యాణ్ గారు, ఆయన ఎట్టి పరిస్థితుల్లోపు 2024లో సీఎంగా గెలిపించుకోవాలని ప్రజలందరూ కూడా ఆకాంక్షిస్తున్నారు. మా నియోజకవర్గంలో కూడా మేము మరింత బలోపేతం చేసి రానున్న రోజుల్లో జనసేన పార్టీని గెలిపించుకుంటామని ఈ కార్యక్రమంలో తెలియజేస్తున్నాం. అలాగే జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు వారాహయాత్ర పోలవరం నియోజకవర్గం ఈ 7 మండలాల్లో కూడా మేము భారీగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి మండల అధ్యక్షులు సమక్షంలో, అలాగే జిల్లా నాయకత్వం సమక్షంలో, అలాగే కరటం సాయి గారు, అలాగే గడ్డమణికి రవికుమార్ ఆధ్వర్యంలో మేము ఈ వారాహి కార్యక్రమాన్ని విజయవంతం చేస్తామని కోరుకుంటూ ఈ సందర్భంగా తెలియజేస్తూ మీ అందరికి సెలవు తీసుకుంటాను.